క్రీస్తు నందు ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు డివోషన్లో ఆత్మ ఫలములో ఉన్నటువంటి 9 విషయాలను క్లుప్తముగా మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకనంటే ఈ ఆత్మ ఫలములో ఉన్నటువంటి 9 విషయాలను మనము ఒక్కొక్కటిగా ధ్యానించాలంటే ఎంతో సమయం పడుతుంది. కానీ ఈ ఉదయకాలపు డివోషన్లో మనము ఒక ప్రశ్నను లేదా ఒక విషయాన్ని రేజ్ చేసుకొని దానికి జవాబుగా 3 విషయాలను మనము ధ్యానిస్తూ వచ్చాం. కనుక మరొకసారి ఈ 9 విషయాలను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఆత్మ ఫలములోని మొట్టమొదటి విషయమైనటువంటి ప్రేమను గురించి మనము అధ్యయనం చేస్తూ ఎవరిని ప్రేమించాలి అనేటటువంటి ప్రశ్న మనమే వాక్యానుసారంగా వేసుకొని ఒక 3 ప్రేమించాలని నేను మీకు తెలియజేశాను. అందులో మొట్టమొదటిగా మనము దేవుని పిల్లలుగా దేవుణ్ణి ప్రేమించాలని, అలాగే పొరుగువారిని ప్రేమించాలని, 3వదిగా మనము ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలని మొట్టమొదటి విషయాన్ని చూసాం. 2వదిగా సంతోషం అనేటటువంటి ఫలాన్ని గురించి మనం అధ్యయనం చేస్తూ ఎప్పుడు ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని అనుభవించగలడు అనేటటువంటి దానికి ఒక 3 విషయాలు మనము అధ్యయనం చేశాం. అందులో మొట్టమొదటిది యేసు క్రీస్తునందు విశ్వాసముంచి పాపము నుంచి విడుదల అనేటటువంటి రక్షణ పొందుకున్నప్పుడు ఒక వ్యక్తి సంపూర్ణంగా ఆనందించగలడని, అలాగే క్రీస్తు ప్రేమయందు నిలిచి ఉండి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడము ద్వారా ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని అనుభవించగలడని, 3వదిగా క్రీస్తుని గురించినటువంటి రక్షణ సువార్తను ఇతరులకు మనము ప్రకటించుట ద్వారా మనము మన జీవితాల్లో పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని పొందగలమని చూసాం. 3వ ఫలము సమాధానాన్ని గురించి మనం అధ్యయనం చేస్తూ సమాధానాన్ని గురించి 3 ప్రశ్నలను మరి మీకు తెలియచేసి జవాబులు కూడా చెప్పాను. ఆ 3 ప్రశ్నలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే, సమాధానము అనేటటువంటిది మనకు ఎవరు అనుగ్రహిస్తారు, ఎవరి ద్వారా మనము సమాధానాన్ని మన జీవితాల్లో అలాగే మన సంఘాల్లో ఈ సమాజంలో సమాధానాన్ని ఎవరు మనకు అనుగ్రహిస్తారనే ప్రశ్నకు జవాబు చూసాం. అలాగే ఎవరితో మనము సమాధానము కలిగి ఉండాలి, ఈ లోకములో ఎవరితో మనం సమాధానం కలిగి ఉండాలో తెలుసుకున్నాం. 3వదిగా ఈ మరి సమాధానము పొందుకోవాలి అని అంటే, లేదా ఈ సమాధానాన్ని మనం సొంతం చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి, లేదా ఎప్పుడు ఎలా ఈ సమాధానాన్ని మనం పొందుకోగలమో మనము అధ్యయనం చేశాం. 4వదిగా దీర్ఘశాంతం అనేటటువంటి ఫలాన్ని గురించి మనం అధ్యయనం చేస్తూ దేవుని పిల్లలు లేదా క్రైస్తవులు ఏ విషయాలలో దీర్ఘశాంతమును, ఓర్పును, సహనాన్ని కలిగి ఉండాలో ఒక 3 విషయాలు మనం తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటిది దేవుని కొరకై మనము కనిపెట్టుకుని ఉండే విషయంలో మనము దీర్ఘశాంతము, ఓర్పు, సహనాన్ని కలిగి ఉండాలని, అలాగే దేవుని వాక్యమును ఇతరులకు ప్రకటించి ఆత్మలను రక్షించే విషయంలో మనము సహనము, ఓర్పు, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలని, 3వదిగా అందరి ఎడల మనము దీర్ఘశాంతము కలిగి ఉండాలని మనము అధ్యయనం చేశాం. 5వదిగా దయాళత్వం అనేటటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేస్తూ దయాళత్వమును కలిగి ఉండడం వల్ల కలిగేటటువంటి 3 మేలులను గురించి మనము అధ్యయనం చేశాం. అందులో మొట్టమొదటి మేలు ఏంటి అని అంటే, ఎవరైతే ఈ లోకములో దయా, జాలి, కరుణ, వాత్సల్యతను కలిగి ఉంటారో వారు ఈ లోకములో భాగ్యవంతులుగా ఉంటారని, అలాగే 2వదిగా వారి సంతానము వారు దినదినము అభివృద్ధి చెందుతూ క్షేమముగా వర్ధిల్లుతారని, 3వదిగా వారు అప్పిచ్చువారిగా ఉంటారు కానీ అప్పు తీసుకునేవారిగా ఉండరు అని 3 విషయాలు మనం అధ్యయనం చేశాం. 6వదిగా మంచితనము, గుడ్నెస్, మంచితనం అనేటటువంటి ఆ ఫలాన్ని గురించి మనం అధ్యయనం చేస్తూ మంచితనాన్ని గురించి 3 సత్యాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. అందులో మొట్టమొదటిది మంచి లేదా మేలు చేయుటయందు దేవుని పిల్లలుగా మనము విసుకక చేయాలని,
రెండోదిగా ఉపకారమును ధర్మమును చేయడం ఎప్పుడు కూడా మన జీవితాల్లో మరచిపోకూడదని మూడోదిగా మంచి ఏదో తెలిసి కూడా దానిని చేయకపోవడం పాపం అవుతుంది గనుక మనము మంచితనము కలిగి మంచిని చేసేవారిగా ఉండాలని అలాంటి ఫలాన్ని ఫలించాలని మనము అధ్యయనం చేశాం ఏడోదిగా విశ్వాసాన్ని విశ్వాసం అనే విషయాన్ని గురించి మనం అధ్యయనం చేస్తూ ప్రతి వ్యక్తి కూడా ప్రతి విశ్వాసి కూడా తన విశ్వాస జీవితంలో దినదినము క్షేమాభివృద్ధి చెందేవాడిగా దినదినము వృద్ధి చెందేవాడిగా ఉండాలని మనం చూస్తూ ఎందుకు ఒక క్రైస్తవుడు లేక ఒక వ్యక్తి తన జీవితంలో విశ్వాసములో ఎదగాలో మూడు విషయాలు తెలియజేశాను. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందాలన్నా నీతిమంతునిగా పరిశుద్ధునిగా తీర్చబడాలన్నా అది విశ్వాసము ద్వారానే సాధ్యము కనుక విశ్వాసములో ఎదగాలని రెండోదిగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము గనుక మనము మరి విశ్వాసములో ఎదగాలని మూడోదిగా విశ్వాసము ద్వారానే ఒక వ్యక్తి నిత్య జీవాన్ని లేదా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలడు కనుక ఒక వ్యక్తి విశ్వాసములో దినదినము ఎదుగుతూ ఉండాలని మనం చూసాం. ఆ తర్వాత ఎనిమిదో విషయమైనటువంటి సాత్వికాన్ని గురించి మనం అధ్యయనం చేస్తూ మనము సాత్వికతను కలిగి ఉండడం వల్ల కలిగేటటువంటి మేలులు దేవుని పిల్లలుగా మనము సాత్వికత లేదా మనలను మనము తగ్గించుకొని విధేయత కలిగి ఉండడం వల్ల కలిగే మేళ్ళను గురించి మూడు విషయాలు మనం తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటిది సాత్వికత కలిగి ఉండడం వల్ల ఒక వ్యక్తి ఉన్నతంగా హెచ్చించబడతాడని సాత్వికత కలిగి ఉండడం వల్ల ఒక వ్యక్తి భూలోకాన్ని లేదా తను ఎక్కడ నివసిస్తూ ఉన్నాడో ఆ ప్రాంత ప్రజలను గెలుచుకోగలుగుతాడని మూడవదిగా మరి సాత్వికత మనం కలిగి ఉండడం ద్వారా పరలోక రాజ్యములో మనము గొప్ప వారుగా ఎంచబడతాము కనుక మనము సాత్వికమైనటువంటి ఫలాన్ని ఫలించాలని మనము నేర్చుకున్నాం. తొమ్మిదవదిగా ఆశా నిగ్రహం. లాస్ట్ టైం మనం అధ్యయనం చేసాం ఆశా నిగ్రహాన్ని గురించి. మనం అధ్యయనం చేస్తూ ఎప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండగలడో మూడు విషయాలు మనం నేర్చుకున్నాం. అందులో మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే బై వాకింగ్ స్పిరిచువల్లీ, అనగా మరి ఆత్మానుసారముగా మనము నడుచుకోవడం ద్వారా ఆశను నిగ్రహించుకోగలమని. రెండవదిగా బై ఓవర్కమింగ్ ద మైండ్, మన మనస్సుని నియంత్రించడం ద్వారా మన మనస్సును కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఏదైతే ఆశ పడుతుందో ఏదైతే కావాలనుకుంటుందో కోరుకుంటుందో దాన్ని మనము నియంత్రించడం ద్వారా మనం ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండగలమని. మూడవదిగా బై కంట్రోలింగ్ ద మౌత్ అండ్ యాంగ్రీ, మన యొక్క నోటిని అదుపు చేసుకోవడము అలాగే మన కోపాన్ని అణుచుకోవడము ద్వారా మనము ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండొచ్చని తొమ్మిదో విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి సంగమ, ఇవన్నీ కూడా రెఫరెన్స్లతో మీకు ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంకా తెలుసుకోవాలి ఇంకా కావాలి అని అంటే మన బ్యాప్టిస్ట్ సౌత్ లాలో కూడా అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఈ ఆత్మఫలంలో ఉన్నటువంటి తొమ్మిది విషయాల గురించి మీరు ఇంకా లోతుగా తెలుసుకోవాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఇదే కాలం మీరు మాతో ఉండి ఆత్మఫలములో ఉన్నటువంటి తొమ్మిది విషయాలు ఏవైతే మేము అధ్యయనం చేశామో ఆ విషయాలను క్లుప్తముగా మరొకసారి నెమరు వేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ వాక్యము విన్న బిడ్డలను స్థిరపరిచి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.